ఇవాళ పోలీసు వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇదివరకు కూనీలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు, జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు జ్యోతి, మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచులు చేసి వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం, ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, కొట్టాలి, తప్పుడు కేసులు బనాయించాలి, తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి అనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలందరూ కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు, వీళ్ళందరూ ఎవడు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు వీళ్ళు. వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్న వాళ్ళు. ఇవాళ లోపలక కురవడం ఉన్నాడు అశోక్ రెడ్డి అని చెప్పని నిజామాబాద్ 2015 పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు, 2015 పెట్టిన పోస్టుకి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు, ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు. నిజామాబాద్లో జగన్ అభిమాని, అతను ఇక్కడ ఓటు లేదు, రాజకీయాలు లేవు. అంటే ఏ రకంగా, అంటే 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ 4-5 కేసులు పెట్టి లోపల ఇంకొక ముద్దాయి చెప్తున్నాడు. తుళ్ళూరు డిఎస్పీ గారంట, ఆయన వచ్చి మురళీకృష్ణ గారు, ఆయన ఎంత గనుడంటే ఆ ముద్దాయి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. బూటుకాలతో ఎగిరి తన్ని లంజా కొడక జగన్ గారు, మీరందరూ కలిసి అన్న చంద్రబాబు పీకుతారా, ఇదే భాష తుళ్ళూరు డిఎస్పీ. అతను వచ్చింది ఎక్కడికి వచ్చాడు, ఇక్కడ గుంటూరు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కావాలంటే సీసీ ఫుటేజీలు కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. లాలాపేట పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను కూర్చోబెడితే అక్కడి నుంచి తుళ్ళూరు డిఎస్పీ ఆ స్టేషన్కి వచ్చి తన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి దుర్భాషలాడుతూ, వేళం తిడుతూ, కులం పేరుతో తిడుతూ, కులం పేరుతో, రెడ్డి కులం పేరుతో తిడుతూ, జగన్ని తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఏరా చంద్రబాబుని మీరు పీకుతారేమన్నా అని చెప్పని నేను అంతవరకు ఆగుతున్నా, ఇంకా చాలా పీకుతారా అని మాట్లాడాడు. ఇంకా ముందు మాటలు ఉన్నాయి.